ఐదేళ్లుగా నిన్న రేకుల షెడ్ వేసుకుని అమినాపురం గ్రామ పంచాయతీలో నివాసం ఉంటున్నాం సార్. ఇది గత 2016 నుంచి కూడా ఇంటి నెంబర్ కోసం దరఖాస్తు చేస్తే నెంబర్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ 2021లో అమినాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి అయిన శిరీష గారిని దరఖాస్తు చేసుకోగా ఆమె ఓపెన్ ప్లాట్లో ఉన్నటువంటి నెంబరు మీ నెంబరా అని చెప్పి తప్పుడు సమాచారం అనేది చేరవేసి మా అమ్మ పేరు మీద వేరే అతని పేరు మీద ఉన్నటువంటి ఇంటి నెంబర్ను మా అమ్మ పేరు చేర్చి ఈ ఇంటి నెంబర్పై 2021 ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను రసీదు అనేది కట్టించుకొని ఇవ్వడం జరిగింది సార్. ఇది తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళగా ఇది ఓపెన్ ప్లాట్లో ఉన్నటువంటి నెంబర్ను మీ అమ్మ పేరు లేదు ఇందులో ఓపెన్ ప్లాట్ లిస్టులో, వేరే అతని పేరు మీద ఉన్నటువంటి ఇంటి నెంబర్ మీకు కేటాయించారని చెప్పగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఆగిపోయింది సార్. రేకులు ఇల్లు వేసుకొని ఉంటున్నటువంటి నాలాంటి సామాన్య దళిత నిరుపేదకు ప్రభుత్వం అధికారుల చుట్టూ ఎంతమంది చుట్టూ తిరిగినా కూడా ఇక్కడ మండల పంచాయతీ అధికారి రఘుపతి రెడ్డి గారిని ఎన్నిసార్లు ఆయన దృష్టికి తీసుకొచ్చినా కూడా పట్టించుకోకుండా పాత అధికారుల మీద కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ కంప్యూటర్ ఆపరేటర్ మధు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎటువంటి చర్యలు అనేది చేపట్టకుండా ఇప్పటివరకు గత నిన్న 13వ తారీఖు కూడా స్థానిక పత్రికలలో ఈ విషయం అనేది ప్రచురితమైంది. కానీ ఇలాంటి ఈ విషయాన్ని ప్రచురితమైనా కూడా సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు పురం రాజమణి గారు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి శిరీష గారు ఎలాంటి స్పందన లేకుండా వ్యవహరించడం పట్ల మేము మానసికంగా బాధపడి స్థానిక ఎంపీడీఓ గారికి మొరపెట్టుకోవడానికి గ్రామ మండల ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ ఇటువంటి స్థానికంగా సమస్యలు అనేది తీర్చుకోకుండా పట్టించుకోకుండా ఈ అమాయకులైనటువంటి మాలాంటి నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి కార్యదర్శి గారిని అయితే సార్, నేను 2010 ప్లాట్ కొన్నా సార్. నేను కొన్ని 2015 ఇల్లు కట్టుకున్నా సార్, రేకుల షెడ్ వేసుకున్నా. గ్రామ పంచాయతీకి 2016 అప్లై చేసిన సార్, పై నంబర్ ఇవ్వనని, డోర్ నంబర్ ఇవ్వనని అప్లై చేస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు కనీస స్పందన లేదు సార్. ఏదో వేరే వాళ్ళ నంబర్తో మాకు ఈ నంబర్ ఇచ్చి వేరే వాళ్ళ నా పేరుతో ఉన్న నంబర్ మాకు కేటాయించి మమ్మల్ని ఇబ్బంది పెడతారు సార్. ఇప్పటి వరకు మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అని అనుకుంటే మొన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మా అబ్బాయిని పంపిస్తే కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఆఫీసర్లు కూడా స్పందించడం లేదు సార్. గౌరవనీయులైన మన డిపిఓ గారు అయితేంది, కలెక్టర్ గారు అయితేంది, అందరూ గౌరవనీయులు మమ్మల్ని జర చూసి మా దీనస్థితిని గమనించి మాకున్నటువంటి పరిస్థితిని సెట్ చేయాలని నేను నంబర్ కేటాయించాలని కోరుకుంటున్నాను సార్. అది నా విషయం. శాతగాని పరిస్థితిలో ఉన్న నేను, శాతగాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇట్లా ఇంత ఇబ్బంది పెడతారు సార్ వీళ్ళు ఆఫీసర్లు. ఆ కార్యదర్శిని కూడా తొలగించాలి సార్. ఆ కార్యదర్శి గారు కూడా మాకు సరి అయిన నంబర్ కేటాయించకుండా వేరే నంబర్లు ఇచ్చుకుంటూ, వేరే వాళ్ళ పేర్ల మీద నంబర్లు ఇచ్చుకుంటూ రసీదులు కూడా ఇచ్చింది సార్. ఆ రసీదులు కూడా ఉన్నాయి, చూపించనా మీకు? ఆ రసీదులు కూడా ఉన్నాయి సార్. ఆ రసీదులతో కూడా డబ్బులు కూడా కట్టి తెచ్చినాము సార్. ఇప్పటి వరకు వాళ్ళు మాకు ఎలాంటి స్పందన లేకుండా మా ఇంటికి కేటాయించకుండా, నంబర్ కేటాయించకుండా మమ్మల్ని నాకు కనీసం పింఛన్ కూడా లేదు సార్. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితుల్లో, దుర్భర పరిస్థితుల్లో జీవితం గడుపుతున్నాం సార్ మేము.